ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. భానుడి భగభగలతో అల్లాడిపోతున్నారు జనం. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదవుతున్నాయి. నిర్మల్ జిల్లా నర్సాపూర్లో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఎండలకు జనం తల్లడిల్లిపోతున్నారు. పనులకు వచ్చే వాళ్ళు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం వేళల్లోనే పనులకు వచ్చే వాళ్ళు మళ్ళీ చేను పని చేసుకొని ఇంటికి వెళ్ళడం కోసం వెళ్తుంటే ఆ క్రమంలోనే ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా వ్యవసాయదారులు తమ పంట పొలాల్లో పనిచేయడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వేసవి కాలంలో చేయాల్సిన పనులను చేస్తున్న క్రమంలో ఎండ టారెత్తిస్తున్న నేపథ్యంలో కొంతమంది వడదెబ్బకు గురి కావడం, అదేవిధంగా ఎండల తీవ్రతకు ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితి సైతం కనిపిస్తుంది. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నమోదవుతున్నాయి. 42-43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది రైతులు మనకు అందుబాటులో ఎట్లా ఉంది, ఎట్లా గతంతో పోలిస్తే ఇప్పుడు ఎండలు ఎట్లున్నాయి? ఎండలు బాగున్నాయి. తరంగాక పగడాకా ఉండి పగటికి ఇండలకు పోతున్నాం. అది అర్ధగంటే చెమటలు కారుతున్నాయి. ఒక పూట మర కరెంటు ఉండు లేవు. పగటలా ఒకటి నరదాకా ఉంచిందంటే కరెంటు తీసేస్తున్నారు. నీళ్ళ తరం దొరకక మాట ఇంటికే పోతున్నాం. ఎండ పరిస్థితి వడస్తున్నాయి. ఎండగా వడలు వస్తున్నాయి. యాకం కొసేపు కూర్చొని కొసేపు చెట్టు కిందకి పోయి కొసేపు పని చేస్తున్నారా? కొద్దిసేపు చెట్టు కిందకి పోగానే ఎండ అర్ధగంటే ఎక్కువ ఎండ అవుతున్నాయి. అర్ధగంటే ఎక్కువ ఎండ అంటే ఇండ్లకే పోతున్నాం. మరి 4-5 అయిందంటే ఆ చింత చేనికాయ చూసుకొని పోతున్నాం. అంతే, ఏం పని చేయాల్సి ఉండదు ఎండలకు. ఇంతకు ముందు ఈ నెలలో ఉండేదా? లేదా ఇదే ఈ నెలనే ఇంత ఆమె ఎండ ఉన్నది. ఇప్పుడు అప్పుడు కొంత తక్కువ ఉంటుంది. ఇప్పుడు కొంచెం మార్చంబాడి అంటే ఎండలు బగ్గ కొడుతున్నాయి. అర్ధ నీరు ఎండలు అవుతున్నాయి. చెమటలు కారుతున్నాయి. మరి నీళ్ళు లేవు. ఏం పని చేస్తున్నావు నువ్వు ఇక్కడ? అంటే పైపులు చేంజ్ చేసినావు? లైన్లు మార్చడే ఉన్నా సార్. ఎట్లా ఎండ? ఎండ బాగా తంపుతుంది. ఫుల్ ఎండ ఉంది. ఒకటి నుంచి 2 దాకా కరెంట్ ఇస్తలేదు. 2 గంటలే కరెంట్ ఇస్తుంది. మరి నైట్లో ఏది వరకు ఇస్తుందో తెలియదు. 2 గంటలే కరెంట్ ఇస్తుండ్రు. ఉదయం వస్తే ఎన్ని గంటలకు పని చేసుకొని పోతారు? చెల్లెళ్ళ పనికి వచ్చేటప్పుడు 7 వస్తాం. 7:00 వచ్చి మరి 10:00 ఇంటికే. ఎండలకు భరించలేకపోతున్నాం. ముఖ్యంగా చాలామంది రైతులు రైతు కూలీలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పనుల నిమిత్తం వచ్చిన వాళ్ళంతా పరేశాన్ అవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఎండలకు జనం బెంబేలెత్తిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడే ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో జనంలో ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ ఆదిలాబాద్ జిల్లా నుంచి.